ఈరోజు నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నియోజకవర్గం పెన్నానది ఒడ్డున జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాల గురించి, అదేవిధంగా మంత్రి అనిల్ కుమార్ గారు ఎదుర్కొంటున్న ఆరోపణల గురించి, ఇసుక కుంభకోణం గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాను. గత కొన్ని రోజులుగా ఈ విషయానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ తెప్పించుకొని క్షుణ్ణంగా పరిశీలించి ఈ రోజు మాట్లాడాలనుకుంటున్నాను. ముఖ్యంగా చూస్తే జనసేన పార్టీ మొదటి నుంచి ఇలాంటి అక్రమ ఇసుక తవ్వకాలకి పూర్తి వ్యతిరేకం. దీని గురించి ఎన్నోసార్లు స్వయాన నేను టీవీ డిబేట్స్ లో కానివ్వండి, ప్రెస్ కాన్ఫరెన్స్ లో, ప్రెస్ మీట్స్ లో ఎన్నోసార్లు చెప్పాను ఇలాంటి వాటిని అరికట్టాలని చెప్పి. అదేవిధంగా ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో చూసుకుంటే స్వయాన వైసీపీ ఎమ్మెల్యేనే ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టి నెల్లూరు రూరల్లో సిటీలో అక్రమ ఇసుక తవ్వకాల గురించి, ఎక్కడ పట్న మాఫియా ఉంది, గ్రావెల్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా దొరుకుతున్నాయని స్వయాన వాళ్ళ ఎమ్మెల్యేనే చెప్తున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది మన కంటికి కనపడే నిజాలు, దాచిపెడితే దాగేవి కాదు. సో తప్పకుండా దీని మీద మంత్రి అనిల్ కుమార్ గారు బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఎన్నికల ముందు ఎన్నో హామీలు నిర్వహిస్తామని చెప్పి ఎన్నో వాగ్దానాలు చేసి గెలిచిన తర్వాత పట్టించుకోవటం లేదనే ఆరోపణలు అనిల్ కుమార్ యాదవ్ గారి మీద ఉన్నాయి. మీరు మాత్రం భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు, కానీ ప్రజలు మాత్రం కష్టాల్లో ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే మొదటి ఇసుక సంక్షోభం నుంచి ఎంతో మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్ల మీద పడిపోయినారు. అదేవిధంగా కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి, పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని కంటుకుంటున్నాయి, రైతులకి గిట్టుబాటు ధర లేదు, రాజధానులు ఎక్కడున్నాయో తెలియని అయోమయంలో ఉంది, అభివృద్ధి లేదు, యువకులకు ఎక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకటం లేదు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మొన్న కోవిడ్ సమయంలో ఈ కోవిడ్ మిస్మేనేజ్మెంట్ వల్ల కోవిడ్ పేషెంట్లకు ఎంతో మందికి బెడ్లు దొరకలేదు, ఆక్సిజన్ సిలిండర్లు దొరకలేదు, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినాయి. ముఖ్యంగా ఇసుక తవ్వకాల విషయానికి వస్తే ఇసుక తవ్వకాలకి పర్మిషన్ ఎక్కడ లేదండి, ఎంఆర్ఓ పర్మిషన్ ఉంది అంటున్నారు, కానీ అది ఎంఆర్ఓ పర్మిషన్ కాదు, ఎంఆర్ఓ నాకు సంబంధం లేని విషయం అని చెప్పి రాసిచ్చున్నారు, తవ్వుకోమని చెప్పి ఎక్కడ ఇవ్వలేదు. ముఖ్యంగా చూస్తే మైనింగ్ శాఖ నుంచి పర్మిషన్ లేదు, గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి పర్మిషన్ లేదు. ముఖ్యంగా గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి పర్మిషన్ లేకుండా రివర్ బెడ్ లో ఎక్కడ తవ్వడానికి లేదు, 3 అడుగుల కంటే తవ్వడానికి లేదు, దాదాపు 20 అడుగుల లోతు వరకు తవ్వున్నారు, పెద్ద పెద్ద జేసీబీలు పెట్టి మళ్ళీ టిప్పర్లు పెట్టి దాన్ని తరలించారు. తప్పకుండా దీని మీద సమాధానం చెప్పాలా, ఎందుకంటే ముఖ్యంగా పేదలకు ఇల్లు ఒక లో లైయింగ్ ల్యాండ్ అంటే నీట మునిగే ప్రాంతాల్లో ఇవ్వటమే చాలా దారుణం. అంటే పేదలంటే అనిల్ కుమార్ యాదవ్ గారికి, వైసీపీ ప్రభుత్వానికి అంత చిన్న చూపాన్ని మేము అడుగుతున్నాము. మొదట దాన్ని లెవలింగ్ చేయడానికి, ప్లాట్లు వేయడానికి ఒక కాంట్రాక్టర్ కి ఇచ్చారు, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ అది నీట మునిగిన తర్వాత దాన్ని లెవలింగ్ హైట్ లేపడానికి మళ్ళీ పెన్నాన నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు, తవ్వ ఇసుక మాత్రమే. మిగతా కట్టుడి ఇసుక మాత్రం ఈ ముసుగులో మిగతా కట్టుడి ఇసుక మాత్రం ఇతర ప్రాంతాలకి తరలించి వందల ట్రక్కులు కానివ్వండి, టిప్పర్లు పెట్టి తరలించి ₹100 కోట్ల వరకు ఈ కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికి తప్పకుండా బాధ్యత వహించి అనిల్ కుమార్ యాదవ్ గారు తప్పకుండా రాజీనామా చేయాలి. ఒక హై పవర్ కమిటీ కూడా ఒకటి నియమించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జితో, హైలీ ఇంటిగ్రిటీ ఆనెస్టీతో ఉన్న రికార్డు ఉన్న హైకోర్టు జడ్జిని నియమించాలి. ఎందుకంటే తప్పకుండా ఈ విషయం గురించి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అనిల్ కుమార్ యాదవ్ గారికి ఉంది. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి ఓట్లేసి మోసపోయిన ప్రజలకి సమాధానం మీరే చెప్పాలి. నాకు ఎటువంటి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఇతర పార్టీలకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, కౌంటర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, దీనివల్ల ఉపయోగం లేదు. కానీ మీరు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీది, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని గెలిపించుకున్నారు కాబట్టి. అదేవిధంగా చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం మీద ప్రతి దగ్గర అసంతృప్తి ఉంది, అందరూ చాలా కోపంగా ఉన్నారు. ఏదో స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిచామని అనుకోవద్దు, స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలుపు గెలిపే కాదు. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానివ్వండి తప్పకుండా ఒత్తిడి తెచ్చి అది నయానో భయానో పెన్షన్లు తీసేస్తాము, మీకు పథకాలు ఇవ్వమని చెప్పి ఓట్లు వేయించుకుని గెలుపు గెలిపే కాదు, మేము దాన్ని నమ్మము. రాబోయే రోజుల్లో మాత్రం తప్పకుండా ప్రజలు డిపాజిట్ లేకుండా చేస్తారు వైసీపీ ప్రభుత్వానికి. ఇదే విధంగా మనం చూసుకుంటే జనసేన పార్టీ మేము ప్రతిపక్షంలో ఉన్నా కానివ్వండి, ఈ కరోనా సమయంలో ఎంతో మందికి నిత్యావసర వస్తువులు కానివ్వండి, గత నెలలో దాదాపు 10,000 మందికి పేషెంట్లకి, కోవిడ్ పేషెంట్లకి అటెండ్ అయ్యి గత నెలలో దాదాపు 10,000 మందికి పేషెంట్లకి, కోవిడ్ పేషెంట్లకి అటెండెంట్స్ కి 25 రోజులు ఆహారం సప్లై చేశాము.
అదేవిధంగా అంతకుముందు ఎన్నో ప్రజా సమస్యల మీద కానివ్వండి, కరెంట్ ఛార్జీల మీద, ఒక నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయని చెప్పి ఉద్యమాలు చేస్తున్నాము. అదేవిధంగా రాజధానికి భూములు ఇచ్చి నష్టపోయిన రైతులకు అండగా నిలబడ్డాము, పరిశ్రమలు రావాలని ఉద్యమాలు చేస్తున్నాము, నిరుద్యోగులైన యువకులకి ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలని చెప్పి పోరాటాలు చేస్తున్నాం. ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుంది, ప్రజా సమస్యల మీద పోరాడుతూనే ఉంటుంది. ఇలాంటి అక్రమాలకి ఎప్పుడు వ్యతిరేకం, ఎప్పుడు ప్రోత్సహించదు. రాబోయే రోజుల్లో కూడా ఈ తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేసి ఈ ఇసుక అక్రమ తవ్వకాల ఇసుకలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడేంత పోరాడుతుంది. గ్రీన్ ట్రిబ్యునల్ లో మేము తప్పకుండా కేసు ఫైల్ చేస్తాము, హైకోర్టులో కూడా పిల్లేస్తాము, దీన్ని అంత సులువుగా వదిలిపెట్టము. ఎందుకంటే నా అనాలిసిస్ ప్రకారం మంత్రి అనిల్ కుమార్ గారు నిజంగానే చాలా గట్టిగా లోతుగా ఇరుక్కొని ఉన్నారు. దీంట్లోంచి తప్పించుకోవటం చాలా కష్టం, ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి, కంటి ముందు కనబడుతుంది. దాదాపు పెన్నా నది మీద 1 కిలోమీటర్ వరకు తవ్వేస్తున్నారు, అది ఎడ్లబండ్ల మీద వాళ్ళ మీద దోస్తున్నారు, కానీ అది ఎడ్లబండ్లు టైర్లు వేసుకొని అంత దూరం వెళ్ళలేరు. ఇదేదో సామెతలాగా ఉంది, బయట ఇనుప వస్తువులు పెట్టి ఎలుకలు తినేసాయి లేకపోతే గద్దెత్తుకొని వెళ్ళిందనే సామెలు ఉన్నాయి. నమ్మే పరిస్థితుల్లో ప్రజలు ఎవరు లేరు. తప్పకుండా ఇది చాలా సీరియస్ ఇష్యూ, తప్పకుండా జనసేన పార్టీ దీన్ని తీవ్ర స్థాయిలో ఉద్యమం చేసి తప్పకుండా ఎవరైతే దోషులను శిక్ష పడేటట్టు ప్రయత్నిస్తుంది. అదేవిధంగా ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం అంతా కూడా దౌర్జన్యాలు కానివ్వండి, దోచుకోవటం, దాచుకోవటం, దుర్భాషలాడటం, అదేవిధంగా చూసుకుంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, దోచుకోవటం, దాచుకోవటం, దుర్భాషలాడటం. ముఖ్యంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు వెటకారంగా మాట్లాడటం, వ్యంగ్యంగా సమాధానం చెప్పటం, దీనివల్ల ప్రజలకి ఎక్కడ ఉపయోగం ఉండదు. మీరు పార్టీ అధ్యక్షుల్ని విమర్శించటం, వ్యక్తిగత విమర్శలు చేయటం కానివ్వండి, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న నాయకుల్ని మాట్లాడటం కానీ, దీనివల్ల అధికారంలో ఎవరన్నా మాట్లాడగలుగుతారు, అహంకారం అనేది వస్తుంది. ఇది నిజమైన రాజకీయం కాదు, అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. మీరు ముఖ్యంగా చూడాల్సింది మిమ్మల్ని గెలిపించిన ప్రజల కోసం నెల్లూరు జిల్లాకి మీరు ఏం చేశారు, ఏమి ఉపాధి అవకాశాలు తీసుకుని వచ్చారు, ఏమి అభివృద్ది కార్యక్రమాలు చేశారు, కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరిని ఆదుకున్నారు. ముఖ్యంగా కోవిడ్ మిస్మేనేజ్మెంట్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినారు, ఎంతో మంది ఇబ్బంది పడినారు, ఎంతో మందికి బెడ్లు దొరకలేదు, ఆక్సిజన్ సిలిండర్లు దొరకలేదు, మెడిసిన్స్ బ్లాక్ మార్కెట్ లో అమ్ముతుంటారు, పొగతోట్లో ఏం జరిగిందో ప్రతి ఒక్కరు ప్రజలకు తెలుసు, అప్పులైపోయినారు, ఈ బిల్స్ కట్టుకోలేక ఎక్కడ చూసినా చిరు వ్యాపారస్తులు దెబ్బతినున్నారు, రైతులు గిట్టుబాటు ధర లేదు. నెల్లూరు జిల్లాలో అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. మీరు ఒక్కరే భోగభాగ్యాలు అనుభవిస్తే సరిపోదు, సంతోషమే మీరు అభివృద్ది చెందున్నారు, కానీ మిగతా వాళ్ళందరూ మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన వాళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా తప్పకుండా ప్రజలకి, నెల్లూరు ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి ఈ కుంభకోణం గురించి. తప్పకుండా హైపవర్ కమిటీ ముందర మీరు రావాలా, వచ్చి మీరు నిరూపించుకోవాలా, ఎవరన్నా తప్పు చేస్తుంటే దోషులందరూ కూడా శిక్ష పడాలా, మీరు కనుక తప్పు చేసినట్టు రుజువు అయితే తప్పకుండా మీ మంత్రి పదవికి ఇప్పుడే రాజీనామా చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. మన సేన ఇది నిజమైన సేన, భావజాలంతో వచ్చినటువంటి సేన, దీన్ని మనం సబ్స్క్రైబ్ చేయాలి. అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన సేన న్యూస్ ఛానల్, మన సేన న్యూస్. ఇది అందరికి కావాల్సింది, అందరు హృదయాల నుంచి వెలువడుతున్నటువంటి నిజమైన సేన. ప్లీజ్ సబ్స్క్రైబ్.